ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చేస్తున్న ఈ మటన్ కర్రీ, అంటే ఫస్ట్ మటన్ని అన్ని వేసి కుక్ చేసుకుంటాం, తర్వాత దానికి అద్భుతమైన గ్రేవీ తయారు చేసుకుంటాం. దీన్ని చేయడానికి ముందు నూనె వేసేసి, అయితే ఈ చేసుకునే కొంచెం అంత మొఘలాయి స్టైల్లో మనం చేస్తున్నాం, అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి, ఎందుకంటే ఇలాంటి మటన్ కర్రీ మనం ఇది వరకు చేయలేదు. దీంట్లో మటన్తో పాటు అన్నీ వేసి కుక్ చేసేస్తాం. ఇక్కడ హోల్ గరం మసాలా ఏదైతే ఉందో ఆ నూనెలో వేసాను. దీంతోపాటు ఉల్లిపాయను కూడా నేను ముక్కలుగా కట్ చేసేసి వేసేస్తాను. దీంతోపాటు ఎండుమిరపకాయలు, మన వెల్లుల్లి రెబ్బలు, ధనియా పొడి వేస్తాం కదా, ఈరోజు ధనియా పొడి కాదు ధనియాలు వేసేసాం. అలాగే దీంట్లో మనం సోఫ్, జీలకర్ర అన్నీ వేసేసి వీటిని ఫస్ట్ ఈ నూనెలో ఆ ఉల్లిపాయలతో పాటు కొంచెం సేపు మనం వేగనిద్దాం. అయితే మనం ఎన్నో రకాల మటన్ కూరలు చేసుకుంటూ ఉంటాం, ఈరోజు మనం చేసే ఈ మటన్ కూర కొంచెం డిఫరెంట్గా ఆ మొఘలాయి వంటకాల్లో ఉంటుంది. దానికి కొంచెం గుజ్జు మసాలా అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది లాస్ట్, కానీ ఇప్పుడు చేసే విధానం లాస్ట్గా అది తయారైన విధానాన్ని చూస్తుంటే ఓహో, ఇంత పెద్ద పెద్ద రెస్టారెంట్లలో ముఖ్యంగా మొఘలాయి రెస్టారెంట్లు ఉంటాయి, నేను వేరే దేశాల్లో వెళ్ళినప్పుడు అక్కడ చూశాను ఇది. అయితే వాళ్ళు ఇలా మసాలాలు అన్నీ వేసేసి ఇలా కుక్ చేస్తూ దీంతోపాటు మటన్ కూడా వేసి కుక్ చేస్తారు. అయితే కుక్ చేసినప్పుడు గిన్నెలో వేసి ఓ గంట పాటు కుక్ చేసిన తర్వాత మటన్ సాఫ్ట్గా అవుతుంది, కానీ నేనైతే ఈరోజు అంతసేపు కుక్ చేయను, మటన్ చక్కగా దీంట్లో వేసి ప్రెషర్ కుక్కర్లో తర్వాత వేసేస్తాను. ఇది మీకు చూడడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చూపిస్తున్నాను. ముక్కలు కూడా, మటన్ ముక్కలు నేను చిన్నగా ఉన్నాయి, వాళ్ళు చేసినప్పుడు పెద్ద పెద్ద మటన్ ముక్కల్ని వేసేసి చేసేస్తారు. ఇలా వేసేసి కొంచెం సేపు వేగిన తర్వాత దీన్ని తీసి కుక్కర్లో వేసేసి నీళ్లు పోసేసి చక్కగా కుక్ చేసుకోవాలి. ఆ మటన్ సాఫ్ట్గా అవ్వాలి, అలాగే ఆ ఉల్లిపాయ ఇవన్నీ కూడా చక్కగా సాఫ్ట్గా అవ్వాలి. ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ మనం కుక్కర్లో వేసేసి కుక్ చేసేసుకుందాం. ఇందులో ఏమేమి పడుతున్నాయో అది చూపించడం కోసం మాత్రమే ఈ కడాయి వాడాను, కానీ లాస్ట్లో మళ్ళీ ఇదే కడాయిలో మనం కూర చేసుకుంటాం. చూడండి, ఇవన్నిటినీ వేసాను. దీంట్లో ఆ ధనియాలు అవన్నీ వేసాను కదా, అవన్నీ ఎలా గ్రేవీలా తయారవుతుందో చూడండి. కావలసినన్ని నీళ్లు పోసేసి తర్వాత దీంట్లో మనం సాల్ట్, చక్కగా ఈ కూరకు కావాల్సిన ఆ సాల్ట్ కొంచెం తక్కువగా ఉన్నా పర్లేదు. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఆ ముక్కలు కూడా మనకి పర్ఫెక్ట్గా సాఫ్ట్గా టెండర్గా తయారవుతాయి. నాకు ఇలాంటి కుక్కర్ సైజ్ బట్టి ఉంటుంది, అరే పెద్ద కుక్కర్లో మనకి తక్కువ విజిల్, 3 విజిల్కే కుక్ అయిపోతుంది, అదే కొంచెం మీడియం సైజ్ కుక్కర్లో 4-5 విజిల్ వేసుకోవాలి. చిన్న కుక్కర్లు ఉంటాయి, అది ఇలా మంట చూపిస్తే చేపలు సిటీ కొడుతుంది, అలాంటి వాటికి కొంచెం ఎక్కువ విజిల్ కావాలి. ఇందులో అయితే 5 విజిల్ వచ్చేంత వరకు నేను కుక్ చేసుకుంటే మటన్ టెండర్గా అవుతుంది. సో ఈ లోపల నేను చక్కగా ఈ టమాటాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా చక్కగా కట్ చేసి పెట్టుకుంటాను. తర్వాత కొంచెం నూనె వేసి ఉల్లిపాయని ఫ్రై చేసుకుంటాం కొంచెం ఎర్రగా వేగేంత వరకు. ఆ పచ్చి ఉల్లిపాయలు, ఈ వేగిన ఉల్లిపాయలు రెండు కలవడం వల్ల దీనికి మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయల్ని సన్నగా, ఎందుకంటే ఇవి నాకు ఎర్రగా వేగాలి. ఇందులో టమాటాలని కూడా నేను బాగా చిన్నగా కట్ చేసుకుంటా, ఎందుకంటే నాకు టమాటాలు కరిగిపోవాలి, చక్కగా బోల్డ్ అంత గ్రేవీ వస్తుంది మనకి, రిచ్ గ్రేవీ. ప్రెషర్ కుక్కర్లో కుక్ అయిన తర్వాత చేసుకుందాం. ఈ టమాటాలని కూడా చిన్నగా కట్ చేసేసి తర్వాత ఇందులో మిరియాలు కూడా వేసి చక్కటి టేస్ట్ ఎలా తీసుకొస్తానో చూడండి. చక్కగా 5 విజిల్లు వచ్చేసాయి, మటన్ రీజనబుల్గా కుక్ అవుతుంది. ఈ కుక్కర్ని ఇటు పక్కన పెట్టేస్తాను. ఈ వేడిలో మనం కొంచెం అందులోనే కొంచెం సేపు పెడితే అది చల్లగా అవుతుంది. నూనె చెప్పాను కదా కొంచెం మొఘలాయి వంటల్లో పడుతుంది, ఇందులో మనం నూనె పెట్టి వేడి చేసుకుందాం. అయితే ఇందులో ఫస్ట్ మనం ఆ మటన్ ముక్కలు తీసి దీని లోపల లైట్గా వేయించి పెట్టుకుందాం. ఫస్ట్ ఈ ప్రెషర్ కుక్కర్ కొంచెం చల్లగా అవనివ్వండి, వేడంతా వెళ్ళిన తర్వాత ఆ ముక్కలు తీసేసి మనం ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. కొంచెం చిన్న చిన్న ముక్కలే నేను తీసుకున్నాను, కేవలం ఈ మటన్ ముక్కలు ఇందులో నుంచి తీసేస్తాను. తీసేసి ఆ మటన్ పీసెస్ సాఫ్ట్గా టెండర్గా కుక్ అయింది. ఇందులో వెల్లుల్లి ఇవన్నీ ఇలాగే ఉన్నాయి. ఈ మటన్ ముక్కల్ని ఒక్కొక్క దాన్ని మనం జాగ్రత్తగా తీసుకుందాం. ముక్కలు మాత్రమే తీసేసాను, ఈ ముక్కల్ని నూనెలో
మనం వేయించుకుందాం. చూడండి, ఆ ఉల్లిపాయ, వెల్లుల్లి అన్నీ సపరేట్గా తీసుకోండి. కేవలం మా మటన్ ముక్కలు మాత్రమే వేసాము. ఆ నూనెలో ఈ మటన్ ముక్కలు చక్కగా సాఫ్ట్గా కుక్ చేసాము. అయినా ఇందులో వేసి మనం కుక్ చేసాం. ఉప్పు అంతా సరిపోయిందా లేదా కూడా మనం చూసుకోవచ్చు. ఒక చిన్న ముక్క, కొంచెం ఉప్పు వేసేస్తాను. ఈ మటన్ ఆ నూనెలో వేగుతూ చక్కగా. మరో పని చేయాల్సింది ఏంటంటే, నాకు ఇందులో స్టాక్ అంటే ఈ మటన్ నీళ్లు ఏవైతే ఉన్నాయో అవి తీసేసి ఈ మసాలాని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ కుక్కర్లో ఇవేవి రాకుండా కేవలం అందులో ఉన్న ఉల్లిపాయలు, ఆ ధనియాలు అన్నీ తీసేద్దాం. ఈ నీళ్ళని మాత్రమే మనం తీసుకుందాం. ఇప్పుడు ఈ మసాలాలన్నింటి పడేయం కదా, దీన్ని ఒక గ్రైండర్లో వేసుకుందాం. ధనియాలు, మనకి సోఫు, ఇవన్నీ మనం ఏం చేస్తాం, చక్కగా పొడి వేసుకుంటాం. కానీ ఈరోజు ఆ మటన్తో పాటు కుక్ చేసి దాన్ని పేస్ట్ చేసుకున్నాం. ఇక్కడ దాన్ని స్టాక్ తీసి పక్కన పెట్టుకున్నాను. ఈ మటన్ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం సేపు ఆ నూనెలో ఫ్రై అయిన తర్వాత ఆ ముక్కకి ఒక మంచి టెక్స్చర్ వస్తుంది. తర్వాత ఈ ముక్కల్ని కూడా మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. ఆ నూనెని అందులోనే ఉంచుదాం. ఫ్రై అయిన ముక్కల్ని మాత్రమే ఇలా తీసేసుకుందాం. ఏంటి ఇంత కష్టపడాలా అంటే, ఆ రుచి రావడం కోసం ఇలా రకరకాలుగా చేస్తారు. ఇప్పుడు ఇదే నూనెని మళ్ళీ వేడి చేస్తూ దీంట్లో మన మటన్ ముక్కలు ఉడికింది, ఫ్రై అయింది, ఈ స్టాక్ ఇక్కడ రెడీగా ఉంది. మన ఈ నూనెలో మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయల్ని కొంచెం ఆ బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకుందాం. ఉల్లిపాయల్ని చక్కగా ఈ విధంగా ఎర్రగా వేయించేసుకున్నాను. ఇందులో మన టమాటాలు, బిర్యానీ ఉల్లిపాయల్లా వేగిన ఉల్లిపాయల్లో మనం ఈ టమాటా వేసుకుందాం. ఇప్పుడు మన ఈ టమాటాలు కూడా సాఫ్ట్గా మంచిగా అవ్వాలి. అందుకని దీంట్లో ఇంకేం వేయక్కర్లేదు. ఇలాగే కావాలంటే మనం ఇందులో పసుపు వేసుకుందాం. కారం ఆల్రెడీ మనం అందులో వేసాను కానీ సరిపోదు నాకు తెలుసు, అది బేగిడి చిల్లి కొంచెం అంత కారం. మరొకటి, మనం మటన్ యావత్ ప్రపంచంలో మటన్తో పాటు పుదీనా చాలా చక్కగా పోతుంది, మంచి కాంబినేషను. దీన్ని కూడా ఫైన్గా చాప్ చేయండి. ఈ పుదీనాను కూడా ఇందులో వేసేద్దాం. మీకు పుదీనాకు తెలుసు కదా, మనం బిర్యానీలో వాటర్లలో అయినా నూనెలో వేసి కుక్ చేసిన దాని రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ కొత్తిమీర కూడా తర్వాత లాస్ట్లో ఎందుకు, ఇప్పుడే వేసేస్తాం. ఉల్లిపాయ, ఈ టమాటా ఇలాగే వేగనిస్తాం. ఆ ఉల్లిపాయలు ఈ టమాటాలో వేగుతూ ఉల్లిపాయలు ఇందులో బ్రౌన్వి కరిగిపోయి మంచి టేస్ట్ అందజేస్తుంది. ఈ టమాటాలు కూడా అదే విధంగా కొంచెం కరిగేట్టు మనం కుక్ చేసుకుందాం. ఈ టమాటా చక్కగా కుక్ అయింది. ఇందులో మిరియాలు కొంచెం వేసేసుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఇష్టం. ఈ పేస్ట్ ఏదైతే ఉందో నేను మొత్తం ఇందులో వాడను. కొంచెం ఈ కూరకు కావాల్సిన అంత ధనియాలు, మన సోంపు, ఉల్లిపాయలు అన్నీ వేసి ఎండుమిరపకాయలతో పేస్ట్ ఇది. ఇది మనం వేరే కూరల్లో కూడా వేసుకోవచ్చు. దేంట్లో అన్నా కానీ కొంచెం వేసేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మన ఈ మటన్ నీళ్లు కూడా పోసేసి దీన్ని స్లోగా మంచిగా బాయిల్ అయిన తర్వాత, నీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మటన్ టేస్ట్ చక్కగా ఉంది, ఉప్పు సరిపడా ఉంది. దీన్ని మరింత ఎక్కువగా మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఈ మటన్ ఉడికిన తర్వాత కొంచెం నూనె పైకి వస్తుంది, ఆ మొగలాయి వంటల్లో అంతే. ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చూద్దాం ఉప్పుకి. బాగుంది. ఇంకా కొంచెం దానికి సరిపడా ఉప్పు ఇందులో వేసాను. ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత ఈ మటన్ వేసేసుకున్నాం. ఇది చాలా ఎక్కువ గ్రేవీ చాలా ఎక్కువ అవసరం లేదు. ఈ మాత్రం ఆ పేస్ట్ వేసుకుంటే చాలు. తర్వాత ఈ మటన్ ఇందులో వేసేసి మనం కుక్ చేసుకుందాం. కొంచెం సేపు ఇదంతా ఉడికిన తర్వాత ఈ మటన్ ముక్కలు కూడా ఇందులో వేయండి. వేసి దీంట్లో కూడా ఒక 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మీకు మంచి కన్సిస్టెన్సీ, మంచి మటన్ కూర తయారవుతుంది. ఈ మటన్ వేసేసాను కదా, దీన్ని ఒక 5 నిమిషాల పాటు, మటన్ ముందే ఉడికిపోయింది, కుక్కర్లో వేసి ఉడికిచ్చా, ఆ మసాలా గ్రేవీ అంతా పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని ఒక్కసారి ఆ ఉప్పు అంతా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్నంలో నా స్వామి రంగా ఇంత వేసుకొని తింటే ఉంటుంది మజా. మటన్ కర్రీ రెడీ, పర్ఫెక్ట్ ఆ సువాసన, ఆ కన్సిస్టెన్సీ గ్రేవీ. అయితే ఇది మీరు కావాలంటే పలసగా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు. ముక్కలు ఒకసారి కుక్కర్లో తర్వాత ఫ్రై అయ్యి ఎంతో అద్భుతంగా రెడీ. షోర్వా బాగా కావాలనుకున్న వాళ్ళు దీన్ని కొంచెం పలసగా కూడా చేసుకోవచ్చు. ఈరోజు ఇలా అద్భుతమైన రుచికరమైన కూర తింటున్నాను. దీంట్లో నేను చేసిన ఆ మెథడ్ ఏదైతే ఉందో కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, ఇప్పుడు మీరు చూసుంటారు కదా. ఇలా కూడా చేసుకొని చూడండి ఎంత రుచిగా ఉంటుందో.
గ్రేవీ మీకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వడం అంటే అన్ని రకాల టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఇదే మెథడ్ మీరు చికెన్ కర్రీ చేయండి, ఏదైనా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. అది మరోసారి చూపిస్తాను. మటన్ కర్రీ అంతా రెడీగా ఉంది, ఇంకేంటి తినేద్దామా? నా ముఖంలో ఇంత ఆనందం అది ఇది అంటే ఈ మటన్ కూర ఏం అక్కర్లేదు. కొంచెం ఉల్లిపాయ ఉంటే చాలు, పచ్చి ఉల్లిపాయ ఈ మొఘలాయి వంటల్లో ఉన్న ఆ కూరకి ఎంతో అద్భుతమైన రుచి వస్తుంది. ఆ ముక్కల్లో ఒక మంచి శక్తి ఉన్నట్టు ఉంటుంది. చూడండి, కొంచెం కూర వేసుకున్నా అది చక్కగా అన్నంతో పాటు కలిపి తినండి. ఏదో కూర కూర అంటూ ముక్కలు కూడా బాగా వేసుకుంటున్నాను. మటన్ ఈ విధంగా కుక్ చేసిన తర్వాత ఆ షోర్వా కూడా కొంచెం జిగురు జిగురులా ఉంటుంది. మీకు మసాలాలు ఇంకేం తాకవు, అన్నీ తీసాను కదా. మన కూర మాత్రం తాకుతూ ఆహా, ఏమి ఆనందం. చక్కగా మటన్ ముక్కలు కూడా, మటన్ మొఘలాయి స్టైల్లో కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో నూనె వేసి అందులో హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, ఎండిమిర్చి, వెల్లుల్లి, ధనియాలు, సోంఫు, జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెం వేయించి దాంట్లో మటన్ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. దీన్ని చక్కగా కుక్కర్లో ఒక 5-6 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. దీంట్లో సరిపడా ఉప్పు వేసి కుక్ చేసుకుంటే మటన్ ముక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత మటన్ ముక్కల్ని సపరేట్ చేసి నూనెలో కొంచెం సేపు మటన్ ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయలు వేసి కొంచెం వేయించు కొని టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. కుక్కర్లో కుక్ చేసుకున్న ఆ ఉల్లిపాయల అవన్నీ స్టాక్ సపరేట్ చేసి మిగతావి గ్రైండర్లో వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనకి ఈ ఉల్లిపాయ టమాటా ఉడుకుతుందో పుదీనా కొత్తిమీర దీంట్లో వేయడం వల్ల దీనికి మరింత టేస్ట్ వస్తుంది. దంచిన మిరియాలు కూడా ఇందులో వేసి కుక్ చేసుకోవాలి. చేసుకున్న పేస్ట్ ఇందులో కొంచెం వేసి అందులో మన స్టాక్ కూడా వేసి మటన్ ముక్కలు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ గ్రేవీ వచ్చిన తర్వాత దీన్ని వేడివేడిగా అన్నంతో వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. రేపు మళ్ళీ ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.